పారా హుషార్ బల్దియా ఎన్నికలకు నగారా మోగింది షెడ్యూల్ తో పాటు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది తెలంగాణలో సగం మంది నివసించే గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమైంది నామినేషన్లు రేపటి నుండి ఇక డిసెంబర్ 1వ తేదీన ఓటు వేయడానికి మీరు రెడీ అయిపోండి మీరు వేసే ఓటుకు రిజల్ట్ ఏంటో తెలుసుకోవడానికి డిసెంబర్ 4 వరకు వెయిట్ చేయండి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలంటే ఒక రకంగా మినీ అసెంబ్లీ ఎన్నికలు గ్రేటర్ లో జెండా ఎగరేసే పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది అటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగారా మోగింది రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పార్థ సార్ది ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ ఒకేసారి విడుదల చేశారు మొత్తం 150 డివిజన్లు గల జీహెచ్ఎంసీలో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారు బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ ఉంటుంది మీ అందరికీ తెలుసు డిలిమిటేషన్ ఆఫ్ వార్డ్స్ ఈ ఎలక్షన్ కి లేదు ఆల్రెడీ జీహెచ్ఎంసీ యాక్ట్ కి అమెండ్మెంట్ గత అసెంబ్లీ సమావేశంలో చేసుకున్నారు అట్లాగే రిజర్వేషన్ కూడా 2016 ఎలక్షన్ లో ఏదైతే రిజర్వేషన్ ఉండిందో రెండోసారి కూడా అదే రిజర్వేషన్ కంటిన్యూ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గ్రేటర్ ఎన్నికలకు సమయం తక్కువగా ఇచ్చారు 18వ తేదీన నామినేషన్లు ప్రారంభమవుతాయి నామినేషన్ల గడువు 20వ తేదీతో ముగుస్తుంది అంటే నామినేషన్లకు సమయం కేవలం 3 రోజులే 18వ తేదీనాడే రిటర్నింగ్ అధికారి ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు 21వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు 22వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అవసరమైన చోట డిసెంబర్ 3వ తేదీ రీపోలింగ్ ఉంటుంది డిసెంబర్ 4వ తేదీన కౌంటింగ్ చేపడతారు ఆ రోజు సాయంత్రానికే ఫలితాలు వస్తాయి పోలింగ్ డేట్ 1st డిసెంబర్ అండి మామూలుగా 7 గంటలు ఉదయం నుంచి 5 గంటల వరకు ఉండేది ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక గంట మేము పోలింగ్ అవర్స్ ఎక్స్టెండ్ చేశాము సో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 1వ తేదీ డిసెంబర్ 1వ తేదీన డేట్ ఆఫ్ పోల్ పోలింగ్ జరుగుతుంది 4th డేట్ ఆఫ్ కౌంటింగ్ ఫ్రైడే వస్తుంది సో ఆ రోజు కౌంటింగ్ జరుగుతుంది బ్యాలెట్ బాక్సులతో జరిపే కౌంటింగ్ కాబట్టి సుమారు 12 గంటల వరకు 1st స్టేజ్ ఆఫ్ కౌంటింగ్ అయిపోతుంది మేజర్ పోలింగ్ స్టేషన్ మన వార్డ్స్ లో 3 PM వరకు బై అండ్ లార్జ్ కౌంటింగ్ కూడా చాలా వరకు అయిపోయి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం మధ్యాహ్నం మొదలవుతుంది కార్పొరేటర్లకు ఎన్నికల ఖర్చును కూడా ఇప్పటికే ఖరారైంది ప్రతి అభ్యర్థికి ప్రచార ఖర్చు 5 లక్షల రూపాయలుగా ఖరారు చేశారు అభ్యర్థులకు కావాల్సిన సమాచారం అంతా ఎన్నికల సంఘం వెబ్సైట్ లో ఉంచామన్నారు పార్థసారథి